మీరు చూసినది డ్రై ఫ్రూట్ కట్టర్ అన్నమాట. ఇది చూడండి, మనకు రౌండ్గా ఉంటుంది, మనకు స్టీల్ బ్లేడ్స్ అనేది ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అయితే మనకి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా మనం యూజ్ చేయాలని చెప్పేసి వీడియోలో క్లియర్గా చూసుకుందాము. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, కట్టర్ వచ్చేసి కింద ఇట్లా బ్లేడ్ ఈ విధంగా ఉంది కదా, అయితే లోపల మనకి ఇవి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దానికి మళ్ళీ మనం మూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే ఇందులో ఈ విధంగా వేసుకోవచ్చు. బాదం, కాదం, పిస్తా ఏదైనా సరే ఇందులో వేసుకున్న తర్వాత మనం దీన్ని ఈ విధంగా మూవ్ చేస్తూ ఉండాలి. మూవ్ చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే చిన్న చిన్నగా స్లైసెస్ లాగా, చిన్న సన్నగా పీసెస్ లాగా కట్ అయిపోయి మనకు కిందికి పడిపోతుంది, ఉంటాయన్నమాట. అయితే దీన్ని మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, మనము మన మిల్క్ షేక్స్ అయినా చూడండి, మనకు బాదం జ్యూస్ అయినా సరే చూడండి, మనకు స్వీట్స్ అయినా సరే ఏదైనా దాని మీద మనకి డ్రై ఫ్రూట్స్ అనేది సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసి మీదే వేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా స్వీట్స్లో కూడా సన్న స్లైసెస్ లాగా కట్ చేసి వేస్తూ ఉంటారు. కాకపోతే దాన్ని కట్ చేయడం కోసం అని చెప్పేసి మనం నైఫ్ తోటి కట్ చేస్తూ ఉంటాము, కత్తితోటి. చాలా హార్డ్గా ఉంటుంది, చాలా టైం పడుతుంది, రిస్క్ కూడా ఎక్కువ, ఒకసారి అయితే చేతులు కూడా కట్ అవుతూ ఉంటాయి. అందువల్ల మనకు ఈ మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ధర కూడా మనకు ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ధరలోనే మనకు వస్తుంది. ఇది కేవలం మనకు ఇండియామార్ట్ సైట్లో 38 రూపాయల నుంచి అవైలబుల్గా ఉంది. అయితే వాళ్ళది దాంట్లో మినిమం క్వాంటిటీ 100 ఉంటుంది, కొందరు 10 ఉంటుంది, కొంత 25 ఉంటుంది. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడి బార్గెనింగ్ చేసేసుకొని మనం ఒకసారి తెచ్చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. మన బ్రాండ్ పెట్టేసేసి మనము ఒక్కొక్క దగ్గర 80 రూపీస్ అమ్మచ్చు, ఒక దగ్గర 90 రూపీస్ అమ్మచ్చు, ఒక దగ్గర మనం 50 రూపీస్ కూడా అమ్మచ్చు. మనం ఎలా అమ్మినా కానీ మనకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసారనుకోండి, 300-400 వరకు ఈ యొక్క మిషన్ ఉంది అన్నమాట. అందువల్ల మనం ఈ కామర్స్ సైట్లో కూడా పెట్టేసి సేల్ చేసుకోవచ్చు. మనం హోల్సేల్గా మనం ఒక 50 రూపీస్ మనం దీన్ని సేల్ చేసినా కానీ వాళ్ళు ఏంటంటే ఈజీగా వాళ్ళు ఏంటంటే ఒకటి రెండు పీసులు అయితే తీసుకోరు. హోల్సేల్గా సేల్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే 40 నుంచి 100 పీసెస్ వరకు తీసుకుంటారు. అంటే మనకు ఒక్క దాని మీద వచ్చేసేసి 12 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. మనకు 1200 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. లేదు వాళ్ళకు 10 పీసెస్ కావాలనుకోండి, మనం 80 రూపీస్ లాగా సేల్ చేసుకోవచ్చు. అంటే మనం 80లో మనకు ఎలా అంటే మనకు 38 రూపీస్ వస్తుంది కదా, 38 రూపీస్ మనం ఇంటూ మనము ఒక 10 వేసామనుకోండి 380 అవుతుంది. 380 నుంచి మనకు 800 రూపీస్ తీసేసామనుకోండి, అక్కడ కూడా మనకు 420 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఈ విధంగా మనం షాపును బట్టి, కస్టమర్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఇస్తూ మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఇవి ఎక్కడెక్కడ సేల్ చేసుకోవచ్చు అంటే మనకు డ్రై ఫ్రూట్ షాప్లో సేల్ చేసుకోవచ్చు, స్వీట్ షాప్లో సేల్ చేసుకోవచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సేల్ చేసుకోవచ్చు, జ్యూస్ సెంటర్లో సేల్ చేసుకోవచ్చు, మనం ఇండ్లలో కూడా డోర్ టు డోర్ సర్వీస్ చేసేసి సేల్ చేసుకోవచ్చు, ఈ కామర్స్ సైట్స్లో సేల్ చేసుకోవచ్చు, మనకు స్టీల్ సామాన్ అంటారు కదా అలాంటి షాప్లలో కూడా సేల్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంటారు కదా వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి సేల్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వస్తువు అన్నమాట. మనకు తక్కువలో తక్కువ మనకు ఒకటి వచ్చేసేసి మనకు 38 రూపీస్ పడుతుంది. మనం 150 రూపీస్ సేల్ చేసుకున్నా కానీ మనకు ఎలా ప్రాఫిట్ ఉంటుందంటే ఒక్కదాని మీద మనకు 112 రూపాయలు ప్రాఫిట్ ఉంటుందన్నమాట. ఈ మిషన్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.